మనిషి కదలడానికి వీల్లేదు, చీమ కూడా దూరకుండా రోడ్లన్నీ పోలీసులు మయమైపోయాయి. కర్ఫ్యూ అనేది ఎరగని ఈ ప్రాంత ప్రజలకు అది ఎలా ఉంటుందో శాంపిల్గా పోలీసులు చూపిస్తున్నారు. రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న అమరావతి రైతుల ఆగ్రహవేశాలను పోలీసులు గమనించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ నివాసం ఉన్న తాడేపల్లి నుంచి అసెంబ్లీ ఉన్న వెలగపొడి వరకు మొత్తం రహదారిని పోలీసులు తమ స్వాధీనంలోకి తీసేసుకున్నారు. ఎవరిని వెళ్లనీయకుండా కేవలం ఎమ్మెల్యేలను మంత్రులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్ 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించింది. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం సెక్యూరిటీ ఎంత అలర్ట్గా ఉందనేది మనం ఊహించవచ్చు. అంతటి హై అలర్ట్ సెక్యూరిటీ మధ్య సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్కు చేరుకున్నారు. అసెంబ్లీ చుట్టూ 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాల్లో 29 గ్రామాల్లోనూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారుల్ని అడ్డుకుంటూ ఉన్న పరిస్థితి. మరోవైపు విజయవాడ బెంజ్ సర్కిల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ పోలీసులు భారీగా అక్కడ మోహరించిన పరిస్థితి. అక్కడే అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం దగ్గరికి జేఏసీ నేతలు చేరుకునే అవకాశం ఉండడంతో అక్కడ పూర్తిగా నిఘా పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ఆందోళనకారుల్ని అడ్డుకునే విధంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి వీణ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయం బెన్ సర్కిల్ వద్ద ఉన్నారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని లైవ్లో మనకు వివరిస్తారు. వీణ, ఎస్, ఒక పక్కన అమరావతి రాజధాని కావాలి, కొనసాగించాలి అని చెప్పేసి 33 రోజులుగా రైతులు ధర్నాలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. అయితే అందులో భాగంగానే అమరావతి జేఏసీ ఒక సెక్టార్స్ అన్నీ కూడా ఒక పరిరక్షణ కమిటీగా ఏర్పడి అమరావతి రాజధానిగా కొనసాగించాలని నిరసన చేపట్టాయి. అయితే ఈరోజు చలో అసెంబ్లీ ముట్టడికి కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పిలుపునివ్వడంతో ఈరోజు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ముఖ్యంగా విజయవాడలో హై అలర్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. బెన్ సర్కిల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. బెన్ సర్కిల్ దగ్గర పరిస్థితి చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచే పోలీసులు పహారా కాస్తున్న విజువల్స్ మనం చూసాము. పొద్దున నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీగా మోహరించారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేనంత సెక్యూరిటీ, ఎప్పుడూ లేనంత పోలీసు బందోబస్తు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఈరోజే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు. అమరావతి జేఏసీ అంతేకాకుండా చంద్రబాబు పిలుపు మేరతో చాలామంది ప్రజలందరూ ఈ ముట్టడికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం బెన్ సర్కిల్ వద్ద వేదిక కళ్యాణ మండపం, అంటే జేఏసీ కార్యాలయంగా ఏదైతే వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారో ఈ కార్యాలయం వద్ద నుంచి అసెంబ్లీ ముట్టడికి స్టార్ట్ అవ్వబోతున్నట్లు మనకి సమాచారం అందింది. కాకపోతే ఈ అసెంబ్లీ చెలో అసెంబ్లీ ముట్టడికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కాకపోతే వేరే ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వెళ్ళడానికి, అంటే చెలో అసెంబ్లీ ముట్టడికి వెళ్ళడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చెలో అసెంబ్లీ ముట్టడికి టీడీపీ అధినేత పిలుపునివ్వడంతో టీడీపీకి సంబంధించిన నేతలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ ఇప్పటికే చేసేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఏం తీసుకుంటారా, అమరావతినే కొనసాగిస్తారా లేకపోతే 3 రాజధానులకే సై అంటారా అన్నది ఒక ఉత్కంఠగా మారింది. ఈరోజు అసెంబ్లీ పర్టికులర్గా ఎంతో ఉత్కంఠగా ఉండబోతుంది. రాష్ట్రం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉక్రోషంతో ఉంటున్నారు. దానికి తోడు ప్రజల కోసం ఈ బందోబస్తు, అంతేకాకుండా ఈ పోలీసుల్ని చూసిన ప్రజలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ సీరియస్నెస్ కూడా వచ్చేశారు. ఈ ఉక్రోషంతోనే ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం కోసం వెయిట్ చూస్తున్నారు. ముట్టడి జరుగుతుందా లేదా అన్నది ఒక పెద్ద అంశంగా మారింది. ఎందుకంటే 7 o'clockకి స్టార్ట్ అవ్వాల్సిన ముట్టడి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే 8 గంటలకి మళ్ళీ, అంటే 10:30కి స్టార్ట్ చేస్తారా లేకపోతే 11:00కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకే ఈ ముట్టడి కూడా కొనసాగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బెన్ సర్కిల్లో ఈ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ అధికార పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దానివైపే ఉంటుందా లేకపోతే విపక్షాలు అందరూ కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇటువైపుకి వాళ్ళు పాజిటివ్ సైడ్ రెస్పాండ్స్ అవుతారా అన్నది ఒక చర్చనీయాంశమైన ఒక అంశంగా అయితే ఉన్నది రవి.
సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది పరిస్థితి బెంజ్ సర్కిల్ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద అయితే ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం ఉంది. ఏ క్షణమైనా అక్కడికి జేఏసీ నాయకులు చేరుకోవచ్చు, టీడీపీ నేతలు చేరుకోవచ్చు, అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించిన దృశ్యాలని చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆందోళనకారులు అక్కడికి వస్తే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతే కనుక ఎక్కడికక్కడ అరెస్టులు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.